నమస్కారం. ముందుగా ఏవన్ టీవీ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. భారతీయులకు పండుగ అంటే సంక్రాంతి పండుగ. కొత్త హంగులు శోభను తెచ్చే ఈ పండుగను భారతదేశంలో అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇది సంవత్సరానికి కొత్త ఆరంభంగా భావిస్తారు ప్రజలు. సంక్రాంతి పండుగను జనవరిలో పల్లె పల్లెల్లో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ సమయంలో భారతీయ రైతులు తమ చేతుల్లోకి కొత్త పంటను పొందుతారు. కనుక ఇది ప్రతి కుటుంబంలో సంతోషకరమైన క్షణాలు కాబట్టి దక్షిణ భారత ప్రజలు సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా కన్నుల పండుగగా జరుపుకుంటారు. పండుగను జరుపుకోవడానికి తెలుగు తమిళ రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని సాంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. ప్రజలు భోగిమంటలు, పేడతో అలికిన వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు, హరిదాస్ పాటలు, కుర్రకారు కరోల్స్, గ్రామ అందాలు, కోడిజాతుల పందాలతో, కొత్త అల్లుళ్ల రాకతో పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాలు లేదా దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఈ మకర సంక్రాంతి పండుగకు తిరిగి తమ స్వగ్రామానికి పయనమవుతారు. అన్ని సాంప్రదాయాలను పాటిస్తూ మనసారా తమ కుటుంబాలతో పండుగను ఆనందంగా జరుపుకుంటారు.
అసలు సంక్రాంతి అంటేనే కొత్త వెలుగులు ముఖ్యంగా సంక్రాంతి రోజున గాలిపటాల వేడుక నిర్వహించడం అనేది విధి ఇక ఈ పండుగను పూర్వం మన పెద్దలు దాదాపు 33 రోజుల పాటు ఘనంగా జరుపుకునేవారు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను 3 రోజుల పాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సాగరులను శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే ప్రతి గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది సంక్రాంతి కానీ ఒకరికి ఇచ్చేందుకు ముందు మన దగ్గర ఉండాలి కదా పంటలు పండి ధాన్యం ఇళ్ళకి చేరుకునే సంక్రాంతి సమయం దానం చేసేందుకు సరైన సందర్భంగా నిలుస్తుంది హరిదాసులు బుడబుక్కల వారు పగటి వేషగాళ్ళు గంగిరెద్దుల వారు ఇలా రకరకాల వారు తమ విన్యాసాలతో పండుగ శోభను పెంచుతారు తమ స్తోమతను అనుసరించి వచ్చిన వారికి వచ్చినట్లు బియ్యాన్ని కొలిచి పోయడం రైతు కుటుంబాలకి అంత భారంగా కూడా అనిపించదు సరికదా ఎంతో అన్నదానాన్ని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ఇక సృజనకు సూచనగా నిలిచే సంక్రాంతి పండుగ ముగ్గులు నట్టింట్లో టీవీగా నిలిచే బొమ్మల కొలువులు పిల్లల ఊహల్లా గాల్లోకి ఎగిరే గాలిపటాలు ఇలా సంక్రాంతిని ఆలంబనగా చేసుకుని ఒకటా రెండా పదుల కొద్ది ఆచారాలు అసలైన పండుగకు నిర్వచనంగా నిలుస్తాయి
సంక్రాంతి సమయంలో కాడెద్దుల జల్లికట్టు ఆట గురించి వింటే చెవులు రిక్కించాల్సిందే కళ్ళు అప్పగించాల్సిందే ఈ పేరు వింటేనే తమిళ్లో ఉత్సాహం పొంగుకొస్తుంది పొంగల్ పండుగ సీజన్ లో నిర్వహించే ఈ పురాతన క్రీడలో పాల్గొనడాన్ని గ్రామీణ తమిళలు అమితంగా ఇష్టపడతారు ఓసారి జల్లికట్టుపై నిషేధం విధించిన సమయంలోనూ వారు సంఘటితంగా పోరాడి తమ ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి దక్కించుకున్నారు తాజాగా పొంగల్ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు సందడి కనిపిస్తోంది చూసారుగా ఇదండి సిరులు తెచ్చే ఈ నాటి సంక్రాంతి సందడి విశేషాలు ప్రతి ఒక్కరూ తమ ఇంట పిల్ల పాపలతో కొత్త అల్లుళ్ళతో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొని తమ జీవితాల్లో ఉన్న దుఃఖాలను దూరం చేసి ఆనందాల సిరుల పంటను పొందాలని ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరోసారి వేడుకుంటుంది మా ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నమస్కారం Thank you.
ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్